డైసి జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పవన్ కు పోటీగా ఓ ట్రాన్స్ జెండర్ పోటీకి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేష్ కు వ్యతిరేకంగా పోటీ చేసిన తమన్నా సింహాద్రి ఇప్పుడు పిఠాపురంలో పవన్ పై పోటీకి సై అంటున్నారు. ఇంతకీ ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, ఆమె ఎజెండా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు సరిగ్గా ఇంకా నెల రోజులే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక సమరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుందని అందరికీ దాదాపు అర్థమైపోయింది. ఈ క్రమంలో పిఠాపురం పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో మంగళగిరి నుంచి లోకేష్పై తమన్నా సింహాద్రి పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆమె పవన్పై పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి సినీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. తనకున్న కాంటాక్ట్స్తో గతంలో బిగ్ బాస్ సీజన్లో కూడా పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్గా పేరు తెచ్చుకుని తర్వాత హౌస్లో నుండి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో తమన్నా రచ్చ ఓ రేంజ్లో ఉండేదే. తమన్నాకు రాజకీయ ఆసక్తి ఎక్కువే. గతంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలనే ఆశయంతో మంగళగిరి నుంచి లోకేష్పై పోటీ చేసినట్టు వెల్లడించారు. రాజకీయాలు వ్యాపారమయమయ్యాయని, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన నాయకుల్లో కొరవడిందనేది తమన్నా భావన. ప్రజలకు తమలాంటి సేవ చేసేవాళ్లు ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఆమె మంగళగిరి నుంచి నారా లోకేష్పై పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మంగళగిరిలో లోకేష్ మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈసారి మాత్రం ఒక పార్టీ తరపున బరిలో దిగుతున్నారు తమన్నా సింహాద్రి. పొంగునూరుకు చెందిన రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె అక్కడ పోటీ చేయనున్నట్టు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. తమన్నా సింహాద్రికి ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా ఆకుల జయ కళ్యాణ్ వ్యవహరించనున్నారు. జనసేన కోసం తమన్నా పనిచేసినా పవన్ కళ్యాణ్ను కనీసం కలిసే ఛాన్స్ రాలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న తమన్నా ఇప్పుడు ఏకంగా పవన్పై పోటీకి దిగడం ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.